అక్రమ గంజాయిని తరలిస్తున్న ఇరువురితో పాటు 900 కేజీల గంజాయిని ట్యాంకర్ నాదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు శృంగవరపుకోట పోలీసులు. గురువారం మధ్యాహ్నం శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సందర్భంగా ఇంచార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు సమావేశంలో మాట్లాడుతూ బుధవారం బొడ్డవర గ్రామంలో తమ సిబ్బందితో పాటు సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠం ఆధ్వర్యంలో వాహన తనిఖీల్లో భాగంగా ఒక ఆయిల్ ట్యాంకర్ లో అరకు నుండి పాట్నా పట్టడానికి తరలిస్తున్న అక్రమ గంజాయిని తరలిస్తుండడం గుర్తించి అందులో ఉన్న ఇద్దరు పాట్నా గ్రామస్తులను 900 కేజీల గంజాయిని ఆయిల్ ట్యాంకర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు. సర్కిల్ 6వ తేదీ నిన్న మా ఎస్ఐ గారికి ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద రాగా ఇన్ఫర్మేషన్ మీద డిప్యూటీ తహసీల్దార్ గారిని మరియు విఆర్ఓ సెక్యూర్ చేసుకుని వెహికల్ చెక్ చేయగా ఒక ట్యాంకర్లో 900 కేజీల గాంజా రవాణా అవుతుందనేది ఇన్ఫర్మేషన్. దానిలో మా ఎస్ఐ గారు మరియు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ అంతా కలిపి చెక్ చేయగా ఒక ట్యాంకర్ నెంబరు వెస్ట్ బెంగాల్ నెంబర్ ఉంది 23A5169 గల వెహికల్ ట్యాంకర్లో 99 కేజీ అక్రమ గాంజా రవాణా అవుతుంది. ఇందులో 30 బ్యాగులు అన్నమాట, ఒక్కొక్క ప్యాకేజీకి 30 కిలోస్, ఇది మొత్తం 900. ఇది అరకు నుండి పాట్నా వెళ్తుంది. ఇది ఒక మెయిన్ ముద్దాయి ప్రకాష్ అనే వ్యక్తి, దీని ట్రాన్స్పోర్ట్గా అక్కడ నుండి ఆయన వెస్ట్ బెంగాల్ ఆయన దీన్ని ఇచ్చేస్తున్నారు. దానికి లారీ వన్ ఓన్ లారీ డ్రైవర్ లారీ అవుతుంది. ఆ డ్రైవర్ను క్లియర్కి ఉపయోగించుకుని ఇక్కడ నుండి అరకు నుండి పాట్నా ట్రాన్స్పోర్ట్ కోసం కొంచెం ఒప్పందం తెచ్చుకుని తీసుకుని వెళ్తుండగా మా ఎస్ఐఆర్ కొన్ని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు హిందీ వర్షన్ కాబట్టి మా ఉమెన్ పీసీ సహకారంతో ఆ ట్రాన్స్లేట్ చేయించి మొత్తం వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్లో తీసుకొని థర్డ్ పర్సన్ కూడా ఎవరైనా మేము తీసుకున్నాం. ఇప్పటివరకు మాకు ముగ్గురు ఎక్యూజ్గా సైట్ అయ్యారు, అందులో ఇద్దరు దొరికారు, అరెస్ట్ చేసి ఒక ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఇది టెక్నికల్ ఇంకా ఉంది, అంటే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు మెయిన్ ఉత్పత్తి ప్రొడక్ట్ చేస్తున్నారు, ఎవరు అందారు, ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మాకు రావస్తుంది. మొత్తం మేము అనలైజ్ చేసుకొని రిమైనింగ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తే అందరినీ కూడా ఎవరిని వదలం అందరినీ అరెస్ట్ చేస్తాం. మా రేంజ్ డిఐజీ గారు కానీ, జిల్లా అధికారి ఎస్పీ గారు మరియు సబ్ డిఎస్పీ గారు కూడా చాలా నిజాయితీతో ఉన్నారు. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరగను, వారి యొక్క ప్రతిరోజు మాకు చెప్తుంది అదే, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగను కూడా నిజాయితీతో చేయాలని అదే పై చెప్తా ఉన్నారు. అందుకని మా ఊరు కూడా కానీ హోమ్ గార్డ్ని అందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ క్రియేట్ అంతా మా ఎస్ఐ గారు మరియు స్టాఫ్ కష్టపడి 900 కేజీలు అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ దానికంతగా యాక్టివ్ అయ్యి ట్యాంకర్లు అనేది మన జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం, ఏదో వెహికల్లో వస్తుందంటే మామూలు చూస్తాం వదిలేస్తాం. కానీ చాలా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు చాలా కష్టపడి వెహికల్ చెక్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ సద్వినియోగం చేసి పట్టుకున్నారు ట్రేడ్ గోస్ట్ ఎస్కోట ఎస్ఐ గారు మరియు వాళ్ళ స్టాఫ్కి. కాబట్టి 26 లక్షలు అండి, అంతేనా? 36 లాక్స్ అండి. అంటే యాక్చువల్లీ ఇది 36 లాక్స్ మనమే ఇస్తున్నాం, అక్కడికి వెళ్ళి క్లోజ్కి వెళ్ళిపోతాయండి. ఇది మనకి అరకులో మన విశాఖ ఏజెన్సీలో ప్రొడక్ట్స్ ఇక్కడ తయారవుద్ది కాబట్టి దీనికి యాక్చువల్ రేటు తక్కువ.